దేశానికి వెన్నముక ఎవరు ఇప్పుడు ఈ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి గెస్ చేయండి పంట పండించినప్పుడు రైతుకి యుద్ధం జరిగినప్పుడు సైనికునికి కరోనా టైం లో డాక్టర్లకి అప్పుడప్పుడు పోలీసుకి కానీ మనకున్నదేమో ఒకే ఒక్క వెన్నముక రైతు దేశానికి వెన్నముక ఇది అందరూ అనేదే ఒక్కసారి అది నిజమా కాదా తెలుసుకుందాం రైతు పంట పండిస్తాడు అంతే ఏ రైతు కూడా నేనే దేశానికి వెన్నముక అని పంట పండించడు ఎందుకంటే రైతుకు వెన్నముకల గురించి పక్కటెముకల గురించి తెలియదు కాబట్టి ఎందుకంటే వాళ్ళు పెద్ద చదువులు చదువుకోలేదు కాబట్టి బహుశా అందుకేనేమో వ్యాపారం చేస్తున్నారు అలాగే ఏ రైతు కూడా నేను పండించకపోతే అయ్యో నా దేశ ప్రజలు ఏం తింటారు అని అనుకోడు దుక్కి దున్నిన విత్తనం వేసిన నారు పెంచిన పంట కోసిన కేవలం తన కుటుంబ మనుగడ కోసం తన పిల్లల భవిష్యత్తు కోసం ఒక రూపాయి ఆదాయం కోసం మాత్రమే పండిస్తాడు అంతే తప్ప నీ ఆకలి కేకల కోసం ఏ మాత్రం పండించడు దేనికి బాగా గిరాకీ ఉందో ఏది పండిస్తే బాగా లాభం వస్తుందో అదే ఏ రైతైనా పండిస్తాడు అలాగే ఏ రైతు కూడా తన కొడుకు కూడా తనలాగే రైతు అవ్వాలని కోరుకోడు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకో అని అంటాడు కానీ నువ్వు కూడా నాలాగా ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ వ్యాపారం చేసి అందరికీ అన్నం పెట్టు అని మాత్రం అనడు ఎందుకంటే తమ కొడుకు తమలాగా మట్టి పిసుకోవడం ఏ తల్లి దండ్రులకు నచ్చదు ఒక సంవత్సరం వరదలు వచ్చి పంట పాడైతే కొడుకు ఫీజు ఎలా కట్టాలి అని ఆలోచిస్తాడు తప్ప అయ్యో పంట పాడైంది కదా నా దేశ ప్రజలు ఏమి తింటారు అని ఆలోచించాడు సో నిజంగా మీకు వ్యాపారం అన్న దేశం అన్న అంత ప్రేమ ఉంటే మీరే వెళ్ళి వ్యాపారం చేయండి అంతేగాని ఏసీ రూముల్లో కూర్చొని విషయం తెలియకుండా సోషల్ మీడియాలో ఓవరాక్షన్ చేయకండి అయినా మీకు ప్రపంచం మీద ప్రజల మీద ప్రేమ అంతలా పొంగి పొర్లుతుంటే వాడిన ప్లాస్టిక్నే మళ్ళీ మళ్ళీ వాడండి ఫుడ్ వేస్ట్ చేయకండి పెట్రోల్ డీజిల్ బండ్లకు బదులు సైకిల్ వాడండి జస్ట్ ఒక్క మొక్కనైనా నాటండి ఇవి చేస్తే చాలు పర్యావరణం బాగుంటుంది వర్షాలు బాగా పడతాయి పంటలు కూడా బాగా పండుతాయి ఇవి చేసిన వాళ్ళందరూ దేశానికి వెన్నెముకలే।